ఓం సివియ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వాస్తు జ్యోతిష సమస్యలతో బాధపడుతున్న వారికి చక్కటి పరిష్కార మార్గాలను మనకి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడచ్చు. నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక చక్కటి శ్లోకంతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావ సంప్రోక్తో వాగర్థ ప్రతిపత్తే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరు. ఓం శ్రీ మాత్రే నమః. అలాగే గురుగారు, ముందుగా ఇవాళ పంచాంగం గురించి తెలియజేస్తారా? తప్పకుండా. స్వస్తి శ్రీ వ్యవహారిక చాంద్రమానైన శార్వర్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం. ఈరోజున బహుళ తదియ రాత్రి 8:24 వరకు ఉంటుంది. అలానే పుబ్బా నక్షత్రం రాత్రి 1:18 వరకు ఉంటుంది. అలానే శోభన యోగం 12:33 వరకు ఉంటుంది. అలానే వణిజ్యకరణం 9:20 వరకు ఉంటుంది. భద్రకరణం రాత్రి 8:24 వరకు ఉంటుంది. వర్జ్యం 10:05 నుంచి ప్రారంభమై 11:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:29 నుంచి ప్రారంభమై 5:15 వరకు ఉంటుంది. అలానే రాహుకాలం సాయంత్రం 4:35 నుంచి ప్రారంభమై 6 వరకు ఉంటుంది. అభిజిత లగ్నం మధ్యాహ్నం 11:58 నుంచి ప్రారంభమై 12:44 వరకు ఉంటుంది. ఇంగ్లీష్ కాలమానం ప్రకారంగా ఈరోజున 31 జనవరి 2021 ఈరోజున ఆదివారం అయింది. ముఖ్యంగా ఈరోజున పుబ్బా నక్షత్రము ఆదివారం కలవటం అనేది ఒక విషయయోగం అని అంటారు, శాస్త్రంలో చెప్పబడింది. ఎందుకంటే శాస్త్రంలో, జ్యోతిష్ శాస్త్రంలో యోగాలు అనేవి రకరకాలుగా ఉంటాయి. జ్యోతిష్ శాస్త్రంలో చెప్పే యోగం ఒకటిగా ఉంటుంది, ఒక రకంగా ఉంటుంది. అందువల్ల 3 రకాల యోగాలు అనేవి ఉన్నాయి. ఈ 3 రకాల యోగాల్లో ఎప్పుడు కూడా తిథి, వారము, నక్షత్రము కలవటం అనేది ఒక యోగం అయితే, అలానే రెండో పాయింట్ ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో గజకేశ్వర యోగం, బుధాదిత్య యోగాలు లాంటివి ఒక యోగం ఉండటం, అలానే ముహూర్త భాగంలో కూడా, ముహూర్త శాస్త్రంలో కూడా మరి యోగాలు అనేవి ఉన్నాయి. ఆ యోగాల్లో 3 రకాల యోగాలు అనేవి కనపడ్డాయి. కాబట్టి ఈరోజున విషయయోగం, కొన్ని కాంబినేషన్స్ ప్రకారంగా యోగాలు అనేవి ఏర్పడుతుంటాయి. ఆదివారం వారానికి అధిపతి రవి కాబట్టి, పుబ్బా నక్షత్రానికి శుక్రుడు అధిపతి కాబట్టి, ఇక రవి శుక్రుల యొక్క కన్జంక్షన్ అనేది ఉండటం వల్ల మనకి ఈ విషయయోగం అనేది ఏర్పడి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని విషయాలనేవి ప్రత్యేకంగా వెళ్లాల్సి వస్తుంటుంది. ఎందుకంటే కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు చేయకూడదు కొన్ని యోగాల్లో అనే జ్యోతిష్ శాస్త్రంలో తెలపబడి ఈ రోజున పంచాంగ వివరాలు ఇవి. అలాగే గురుగారు, ద్వాదశ రాశుల ఫలితాల గురించి తెలియజేస్తారా? తప్పకుండా. ముందుగా మేషరాశి ఫలితాల గురించి తెలియజేయండి. తప్పకుండా. మొట్టమొదటగా మేషరాశి యొక్క జాతక ఫలితాలు ఈ వారంలో ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగా ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే, అనాలిసిస్ చేస్తే వాళ్ళకి హెల్త్ పరంగా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అనేవి తీసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా బెటర్. అయితే వీళ్ళకి భార్యాభర్తల మధ్యలో కూడా, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా చాలా ప్రాబ్లమాటిక్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క రిలేషన్ బాండింగ్ని మనం లాంగ్ రన్లో ట్రావెల్ చేసే విషయం అనేది ఉంటుంది. కాబట్టి ఏదో కాంట్రవర్షన్ కంటే కూడా కాంప్రమైజింగ్ అనేది చేసుకొని ముందుకు వెళ్ళటం వల్ల వాళ్ళ జీవిత లైఫ్లో సక్సెస్ అయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. బిజినెస్ పీపుల్ కూడా కొంతగా ఓవరాల్గా కొంత అనుకూలంగా లేదు. ఏదైనా బిజినెస్ చేయాలంటే ఓన్లీ వాళ్ళు కేవలం వాళ్ళు మాత్రమే నడిపించాలి బిజినెస్ అనేది, వేరే వాళ్ళని షేర్ హోల్డర్ని తీసుకోకపోవడం అనేది చాలా మంచిది. వాళ్ళ వల్ల ప్రాబ్లమాటిక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎకనామిక్ క్రైసిస్ అనేది బాగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు అప్రాక్సిమేట్లీ దాదాపుగా వాళ్ళు ఒంటరిగానే వెళ్ళి ముందుకు వెళ్లాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్గా బిజినెస్ చేయాలి. బిజినెస్ అలానే బిజినెస్ తర్వాత ఉద్యోగులకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా జాగ్రత్త ఉండాలి. ఉద్యోగులు ప్రమోషన్స్ కంటే డిమోషన్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు తోటి కొలీగ్స్ ఎవరైతే ఉంటారో సమ్ మాట్లాడేటప్పుడు గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని మాట్లాడకుండా కొద్దిగా జాగ్రత్తగా వాళ్ళు సాధక బాధకాలను క్యాలిక్యులేట్ చేసుకొని చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళటం వల్ల వీళ్ళకి సత్ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం, అలానే ఉత్తర దిక్కులో ప్రయాణం చేయటం వల్ల సత్ఫలితాలు పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. వృషభ రాశి వాళ్ళకి హెల్త్ పరంగా కొంత అధికంగా శ్రమ చేసే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. ఏదైతే వాళ్ళు అనుకున్న ఎయిమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎయిమ్స్ అనేవి కొద్దిగా బ్యాక్ వెళ్ళే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరటానికి కొంతగా వాళ్ళు ఒక కన్స్ట్రక్షన్, ఒక నిర్మాణాత్మకంగా
ఒక ఆచరణాత్మకంగా కూడా కొంత పనిచేసి ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రెక్టిఫై వస్తూ ఉంటుంటాయి, రెక్టిఫై మనం చేసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. అలానే ఎప్పుడైతే ఈ రెక్టిఫై ఎప్పుడైతే మనం చేసుకుని వెళ్తామో మనం ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు కొన్ని విషయాల్లో సహజంగా ఆలోచన ధోరణి అనేది కొంత మార్పు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే హెల్త్ పరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఈ హెల్త్ పరంగా ఏదైతే ఇష్యూస్ అనేవి ఉంటాయో దాన్ని సాల్వ్ చేసుకోవటం అనేది ముందుకు వెళ్ళాలి. అలానే ప్రగ్మాటిక్గా ఆచరణాత్మకంగా ఉండే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం ఏదైతే ఒక నిర్మాణం చేపడుతున్నామో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచి విషయాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే గురుగారు, మిథున రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? మిథున రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమాటిక్స్ ఉన్నా కూడా కొంతమందితోటి మరి వాళ్ళతోటి మాట్లాడే విధానాల్లో కానీ కొంత డిఫరెంట్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆచితూచి అడుగు వేసి ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ప్రాబ్లమాటిక్స్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అలానే బిజినెస్ పీపుల్ కూడా చాలా అనుకూలంగా ఉండే స్థితి అనేది కలిగే అవకాశం ఉంటుంది ఈ వారంలో. కాబట్టి బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే షేర్ హోల్డర్స్ని కలుపుకొని ముందుకు వెళ్ళొచ్చు, బ్రాంచెస్ కూడా ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అలానే కొద్దిగా వాళ్ళ కొంతమంది మీద ఎలా ఉంటుందంటే ట్రావెస్టీగా ఉండటం, అపహాస్యం కావటం ఒకటి, అసహ్యంగా ఉండటం ఒకటి, కొన్ని కొన్ని ప్రాబ్లమాటిక్స్ వస్తాయి. అయితే అది ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళేటట్టే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఖచ్చితంగా వీళ్ళు ఒక నిర్ణయాత్మకంగా కొంత వెళ్ళాలంటే ఏంటంటే వాళ్ళు వెరాసిటీగా నీతి నిజాయితీగా ముందుకు వెళ్తే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి మంచి మార్గం వచ్చే అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ కూడా చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి తప్పకుండా వీళ్ళు భగవంతుని ఆరాధన చేయాలి. ఓ నమస్తే పంచార్చన చేయడం వల్ల సత్ఫలితాలు పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. కర్కాటక రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తా. కర్కాటక రాశి వాళ్ళకి ఫెర్టిలిటీ ఇష్యూస్ అనేవి బాగా ఎక్కువగా రావటం, చిల్డ్రన్స్ యొక్క డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క మ్యారిటల్ స్టేటస్ అనేది ఎలా ఉంటుంది, అలానే మ్యారేజ్ లైఫ్ సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఆలోచన థింక్ చేసే అవకాశం బాగా ఎక్కువగా ఉంటాయి. అబ్రాడ్ వెళ్ళే విషయంలో కూడా కొంత వెనక్కి వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి, డిలే జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు యునానిమస్గా అందరితోటి కూడా కలిసి ముందుకు వెళ్ళటం ఒకటి, అలానే వాళ్ళు ఏదైతే ఒక ఆచరణ యోగ్యంగా కొన్ని విషయాలనేవి ముందుకు తీసుకెళ్తారు ఆ విషయాల్లో కొద్దిగా ఆలోచన సరళి అనేది ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. భార్యాభర్తల మధ్యలో కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి దానికి సాల్వ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చిల్డ్రన్స్ విషయంలో కొంచెం యాజిటేషన్ ఆందోళన పరిగే ఆందోళన చెందే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ యాజిటేషన్ని తగ్గించుకుని కొద్దిగా మనం ఏ విధంగా ముందుకు వెళ్తే అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళటం వల్ల మన జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామిని పారాయణం చేయడం వల్ల వీళ్ళకి సత్ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుందమ్మా. అలాగే గురుగారు, సింహరాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? సింహరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఫైనాన్షియల్ పరంగా పాజిటివ్ అని చెప్పవచ్చు. ఏదైతే స్టూడెంట్స్ లైఫ్లో కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే భార్యాభర్తల మధ్యలో సఖ్యత అనేది బాగా ఎక్కువగా, అంటే అదివరకటి కంటే కూడా కొంత హైక్ అయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. మెరుగుపరిచే అవకాశం, మెరుగుపడే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో ఆట్రోఫీడ్ అంటే వృధా పనులు చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఆట్రోఫీడ్ అనేది కొద్దిగా తగ్గించుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. వృద్ధా సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్త ఉండి ముందుకు వెళ్ళాలి, లేకపోతే ఏంటంటే ప్రాబ్లమాటిక్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలానే బట్ వీళ్ళు తప్పకుండా భగవంతుని ఆరాధన చేయాలి, వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం ఒకటి. మానసికంగా సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి, కాబట్టి ఆ సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ని వాళ్ళు రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి జీవితం లైఫ్లో సక్సెస్ అయ్యే అవకాశం, డెఫినెట్లీ సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. అలాగే గురుగారు, కన్యారాశి వారి ఫలితాల గురించి తెలియజే. తప్పకుండా అమ్మా. కన్యారాశి వాళ్ళు ఒక ఏదైనా సరే ఈ వారంలో మొత్తం కూడా వాళ్ళు ప్రయాణం చేయటంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా సరే జర్నీ చేస్తుంటారు, ఆ జర్నీ చేసేటప్పుడు కొద్దిగా యాక్సిడెంట్ సంబంధించిన విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సెల్ఫ్ డ్రైవింగ్ కంటే కూడా వాళ్ళు డ్రైవర్ని తీసుకొని వెళ్ళటం అనేది చాలా బెస్ట్. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, కొంత ఆందోళన అనేది బాగా ఎక్కువగా ఉండటం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండి వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ఏదైనా సరే వర్క్ చేసేటప్పుడు అది డెఫినెట్లీ కంప్లీట్ చేయాలనే ఒక ఇంటెంట్ తోటి వాళ్ళు ముందుకు వెళ్ళాలి. లేకపోతే వాళ్ళ యొక్క సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్లస్ వీళ్ళకి ఏంటంటే స్వతహాగా కొన్ని కొన్ని లక్షణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే మనకు ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ బర్త్ అంటాం, జన్మత వచ్చేవి కొన్ని ఉంటాయి యాక్చువల్గా. అయితే ఆ జన్మత వచ్చే వాటిని కొంచెం ఓవర్కమ్ చేసి
ఏదైతే పోలికలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి పోలికలని కొంచెం తగ్గించుకొని ఏదైతే జన్మతహా వచ్చే వాటిని కొద్దిగా పక్కన పెట్టేసి ఏదైతే లోకంలో ఎలాంటైతే ఉంటాయో విషయాలన్నీ కూడా లౌకిక జ్ఞానంతో ముందుకు వెళ్ళడం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. భగవంతుని ఆరాధన చేయాలి, ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం వల్ల సత్ఫలితాలు పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. అలాగే గురుగారు, తులారాశి ఫలితాల గురించి తెలియజేస్తారు. తులారాశి వాళ్ళకి జాతకరీత్యా కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. గృహ నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంటుంది. హౌస్ పర్చేజ్ అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించింది, ఫ్లాట్స్ ఆర్ ఫ్లాట్స్ వాళ్ళు కొనుగోలు చేసే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి కూడా వాళ్ళ ఆలోచన చరళి అనేది కొద్దిగా చేంజ్ చేసుకుని ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రకరకాల ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి, ఆ ఇష్యూస్లో మనం ఆ ఇష్యూస్ని వచ్చిన తర్వాత కూడా రెక్టిఫై చేసుకుని ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ భార్యాభర్తల మధ్యలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కదా, ఆ ప్రాబ్లమాటిక్స్ని మనం ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళటం వల్ల జీవితంలో లైఫ్లో సెటిల్మెంట్ అయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. ఇగో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువగా ఉండటం ఒకటి, క్రాస్ చెకింగ్ ఎక్కువగా ఉండటం అనేది జరగకూడదు వీళ్ళకి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం ఏదైతే చేయాలనుకున్నామో ఆ పని పర్ఫెక్ట్గా మరి చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీళ్ళు భగవంతుని ఆరాధన చేయాలి తప్పకుండా. వీళ్ళు మరి అమ్మవారిని ఆరాధన చేయటం వల్ల మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. అలాగే గురుగారు, వృషభ రాశి ఫలితాల గురించి తెలియజేస్తారు. ఈరోజున మనం వృశ్చిక రాశి యొక్క ఫలితాలను మనం చూస్తే గణపతిని ఆరాధన చేయాలి ఫస్ట్ పాయింట్. ఈ వృశ్చిక రాశి వాళ్ళకు కూడా కొంత ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా ఇష్యూస్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఆ హెల్త్లో లాంగ్ రన్లో డిసీజెస్ కొంతమందికి ఉంటే ఆ లాంగ్ రన్లో డిసీజెస్ అయితే ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ప్రాబ్లమాటిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇమీడియట్లీ డాక్టర్ని కన్సల్ట్ చేయడం, అలానే మరి ఆరోగ్యరీత్యా కూడా కొన్ని రెమెడీస్ అనేవి భగవంతుని యొక్క ఆరాధన చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే కొన్ని విషయాల్లో వాళ్ళు ఎలా ఉంటారు అంటే, మేము పని చేయకపోయినా కూడా మాకు అమౌంట్ అనేది ఒకటి రావాలని ఒక థింక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఎప్పుడూ కూడా వాళ్ళు చేయకూడదు. చేయటం వల్ల ఏంటంటే ప్రాబ్లమాటిక్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు వర్క్ అనేది హార్డ్ వర్క్ అనేది చేయాలి, కంటే బద్ధకంగా ఉండే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ బద్ధకాన్ని కొద్దిగా తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి. అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా వర్క్ అనేది ఖచ్చితంగా చేయాలి అని మనకి శాస్త్రంలో చెప్పబడి వర్క్ అని చేయాలి, వర్క్ పని చేయాలి, ఆ పనితో పాటు భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి అని చెప్పబడింది. అందువల్ల తప్పకుండా ఈ వర్క్ విషయంలో ఖచ్చితంగా వీళ్ళు కంఫర్టబుల్గా ఏదైతే వీళ్ళకి వర్క్ అనేది ఉంటుందో ఆ కంఫర్టబుల్ వర్క్ని వాళ్ళు తీసుకొని ముందుకెళ్ళటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలా చోట్ల కూడా ప్రాబ్లమాటిక్ ఉంటుంది, అంటే ఈజీ మనీ రావాలని ఒక ఆలోచన అనేది వీళ్ళు థింక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్లే ఇక్కడ నో రెయిన్ నో గ్రెయిన్, అలానే నో పెయిన్ నో గెయిన్ అంటారు, ఈజీ కమ్ ఈజీ గో అంటారు. ఇక్కడ ఇంగ్లీష్లో ఒక సామెత, ఇది ఇంగ్లీష్లో సామెత. ఎందుకంటే వర్క్ అనేది హార్డ్గా చేయాలి, భగవంతుని ఆరాధన చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. భగవంతుని ఆరాధన చేయాలి, ముఖ్యంగా గణపతిని గరికతో ఆరాధన చేయటం వల్ల మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందమ్మా. ధనుసు రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా. ధనుసు రాశి వాళ్ళకి హెల్త్ పరంగా కొద్దిగా ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వారంలో. కాబట్టి హెల్త్ పరంగా ఏదైతే ప్రాబ్లమాటిక్ ఉంటుందో దాన్ని రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలానే ఉన్నటువంటి చేంజెస్ అనేది బాగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. హెల్త్ పరంగా నేను బాగున్నాను వెల్ అండ్ గుడ్ అనుకున్నా కూడా ఎంబటి ఇమీడియట్లీ చేంజ్ అయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ చేంజ్ని వాళ్ళు చేయాలంటే ఏంటంటే కొద్దిగా హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా ఫుడ్ పరంగా కొంత కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఫుడ్ పరంగా కంట్రోల్ చేయలేదనుకోండి ప్రాబ్లమ్స్ అనేవి కంటిన్యూటీ అయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్లీ వీళ్ళు ఫుడ్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళటం అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. అయితే భగవంతుని ఆరాధన చేయాలి తప్పకుండా. వీళ్ళు మరి ఖచ్చితంగా నాగదేవతను ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. అలాగే గురుగారు, మకర రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారు. తప్పకుండా అమ్మా. మకర రాశి వాళ్ళకి వచ్చేటప్పుడు ఎకనామిక్ క్రైసిస్ అనేది బాగా ఎక్కువగా రావటం, ఫైనాన్షియల్ సంబంధించిన ప్రాబ్లమాటిక్స్ ఎక్కువగా రావటం, అలానే సేమ్ థింగ్ ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ పరంగా డ్యూయల్ రోల్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి పోవటం, ఒకసారి రావటం, ఒక చోట నుంచి రావటం, ఒక చోట నుంచి చేంజెస్ బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఉన్న మనీని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకొని పర్ఫెక్ట్గా ఎలా అయితే సేవ్ చేసుకోవాలి అలాంటి సేవ్ చేసుకొని ముందుకు వెళ్తేనే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్ని తగ్గే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా కొన్ని రకరకాల ఇష్యూస్ ఉంటాయి, వాటికి మనం
ఎప్పుడు కూడా ఎదురు ఇరాలి అంటారు. అంటే మనం ఎప్పుడు కూడా ఆపోజిట్గా వెళ్ళి దాన్ని ఎప్పుడు కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల వాళ్ళకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా భగవంతుని ఆరాధన చేయాలి. శని ఆరాధన చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే గురుగారు, కుంభరాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారు. కుంభరాశి వాళ్ళకి జాతకరీత్యా పాజిటివ్ ఉందని చెప్పవచ్చు. వీళ్ళకి ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగా వీళ్ళకి గోచారీత్యా కూడా అనుకూలంగా ఉంది. వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తారో ఆ వర్క్కి సంబంధించిన రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే కొంత వాళ్ళు ఏదైతే పనులు చేసుకుంటారో అలాంటి పనుల విషయంలో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని చెప్పవచ్చు. అయితే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ అనేవి న్యాచురల్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి కొద్దిగా వెసులుబాటు అంటే డిస్ప్యూట్స్ మాత్రమే వస్తే ఆ డిస్ప్యూట్స్ అనేవి తగ్గే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి ప్రాబ్లమాటిక్ అనేది లేదు. కాబట్టి వాళ్ళు భగవంతుని ఆరాధన చేయాలి. అలానే ఓనమ శివాయ పంచాక్షరి కానీ అలానే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందమ్మా. అలాగే గురుగారు, ఇక చివరిగా మీనరాశి ఫలితాల గురించి తెలియజేయండి. తప్పకుండా, మీనరాశి వాళ్ళకి అంతా కూడా అనుకూలమైన ఫలితాలనే ఉన్నాయి. కొన్ని చిన్న 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 మార్పులు అనేవి వాళ్ళ లైఫ్లో కొన్ని మార్పులు జరిగే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది ఈ వారంలో. ఆ లైఫ్ చేంజెస్ కూడా వీళ్ళకి పాజిటివ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక కన్స్ట్రక్షన్ తోటి ఒక నిర్మాణాత్మకంగా వాళ్ళు పనిచేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే వీళ్ళకి ఎవరైతే ఈ మీనరాశి వాళ్ళకు ఉంటుందో, యాక్చువల్గా ఏంటంటే మీనరాశికి కెపాసిటీ కేపబిలిటీ అనేది మిగతా రాశుల కంటే కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే వీళ్ళకి ప్రతి విషయంలో కూడా కొంత సపోర్ట్ అంటే కొంత సపోర్ట్ పర్సన్స్ అనేవాళ్ళు బాగా ఎక్కువగా ఉంటుంది. ఏకాభిప్రాయ సాధన కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే కన్సెంటినెంట్ ఏకాభిప్రాయ సాధనలో బాగా ఎక్కువగా ఉండటం ఒకటి. తర్వాత ఇంకోటి ఏంది, బోల్స్టర్ అంటే సపోర్ట్గా ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సపోర్ట్గా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలానే ఇంట్రపిడ్ అంటే ధైర్యంగా ఉండటం అనేది బాగా ఎక్కువగా చేస్తుంటారు. కాబట్టి వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ప్రాబ్లమ్స్ మ్యాటిక్ వచ్చినా కూడా వీళ్ళు రెక్టిఫై చేసుకునే కెపాసిటీ కేపబిలిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి నో ఇష్యూ అయితే ఏంటంటే చిన్న చిన్నగా కొంత మానసికంగా బాధపడుతుంటారు. సైకలాజికల్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ సైకలాజికల్ ఇష్యూస్ను కూడా కొంతమంది మిత్రులతో షేర్ చేసుకొని ఓవర్కమ్ చేసే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళ తప్పకుండా మరి గుడ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే భగవంతుని ఆరాధన చేయాలి. ఓనమ శివ పంచాక్షరి చేయడం ఒకటి, వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం వల్ల వీళ్ళకంతా కూడా ఓవరాల్గా గుడ్ రిజల్ట్ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. డెఫినెట్లీ రైట్. అలాగే గురుగారు, ఇక మనతో మాట్లాడడానికి కాల్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. మమ్మీ కాల్ కనెక్ట్ అయింది. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. పేరు? పల్లవి. డేట్ ఆఫ్ బర్త్? పల్లవి గారు. 30. ఓకే. 9. ఓకే. 97. సమయం? మధ్యాహ్నం 12:30. ఎక్కడ జన్మించారు? ప్లేస్ ఆఫ్ బర్త్? నెల్లూరు. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. రైట్. అలాగే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ టైం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, వినండి. 30వ తారీఖు 1997. సమయం వచ్చేసి 12:30 మధ్యాహ్నం. ఓకే. ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అవును. అలాగే అమ్మా, గురుగారితో మాట్లాడండి. మధ్యాహ్నం 12:40 అమ్మా. 30 నిమిషాలు. ఓకే. ఏ ఊర్లో పుట్టారట? నెల్లూరు. నెల్లూరు. ఓకే. ఉద్యోగం గురించి, జాతక పరంగా అనుకూలంగా ఉందమ్మా, ఉద్యోగ పరంగా కూడా ఏం ప్రాబ్లమాటిక్ అనేది లేదు. కానీ కొద్దిగా మానసికంగా సైకలాజికల్గా కొంత ఇష్యూస్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి జాతక పరంగా. అయితే మ్యారిటల్ స్టేటస్ విషయంలో, మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో కొంత ట్రబుల్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే వివాహపరమైన దోషాలు అనేవి. మీరు ఏం చదువుకున్నారమ్మా? బీటెక్. బీటెక్? వెరీ గుడ్. విచ్ బ్రాంచ్? ఓకే. అయితే మీకు ఏంటంటే ఉద్యోగం వచ్చే అవకాశం అనేది డెఫినెట్లీ ఉంటుంది. అయితే ఏంటంటే మీ హారోస్కోప్లో ఏంటంటే బర్త్ చార్ట్లో వీనస్ ప్లానెట్ మార్స్ ప్లానెట్ యొక్క కంజంక్షన్ అనేది పర్ఫెక్ట్గా లేదు. కాబట్టి ఈ దోషం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. జాతకపరంగా మీరు దోషాలు అనేవి శుక్రుడు కుజుడు యొక్క దోషాన్ని మీరు పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే కొద్దిగా ఆందోళన అంటే యాజిటేషన్ అనేది బాగా ఎక్కువగా వస్తుంది. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ప్రాబ్లమాటిక్స్ అనేవి క్రియేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ వాటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శుక్రుడు కుజుడు అనేవాడు కొంత అనుకూలంగా లేదు కాబట్టి అమ్మా. నెక్స్ట్. హలో హలో హలో
అమ్మా మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. పేరు? పేరు వీరశేఖర్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1995. ఓకే. 12వ నెల 12వ తారీఖు అండి. సమయం? ఉదయం 6:30 నుంచి 7 గంటలలోపు అండి. ఎక్కడ జన్మించారు? అన్నవరం దగ్గర పల్లెటూరు గౌరంపేట అని. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ పని గురించి తెలుసుకుందామన్నాడు. హస్బెండ్ ఏంటి? మా హస్బెండ్ పని గురించి తెలుసుకోవడం కండి. ఉద్యోగం గురించి అంటున్నారా? అవునండి. రైట్. డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి అమ్మా. 12వ తారీఖు 12వ నెల 1995. సమయం వచ్చేసి 6:30 నుంచి 7 లోపు అన్నారు ఉదయం. అవునండి. ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాగే అమ్మా. ఏం చేస్తుంటారమ్మా మీ వారు? కర్బ పని చేస్తారండి, డివైడర్ దగ్గర. ఓకే. అది అండి, ఇప్పుడు పని చేస్తున్నారండి, మెషిన్ తీసుకున్నారు కొత్తగా, 1 ఇయర్ అవుతుంది. అది తీసుకున్న కాడి నుంచి అన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇంతకు ముందు ఫస్ట్ లో 3 ముగ్గురు కలిసి పనిచేసేవారు. గొడవలు అయ్యి విడిపోయారండి. ఇప్పుడు అంటే కొత్తగా మిషన్ తీసుకున్న తర్వాత వేరొక ఆయన జాయిన్ అయ్యి ఇద్దరు కలిపి పనిచేస్తున్నారండి. అది మొదలైన కాడి నుంచి కూడా పని సరిగ్గా ఉండట్లేదండి. జస్ట్ 1 మినిట్ అమ్మా, నేను చెబుతాను. ఎందుకంటే వీరి యొక్క హారోస్కోప్లో మీరు ఇచ్చిన డేటా ప్రకారంగా ఎనిమీస్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అంటే శత్రువులు అనేవాళ్ళు బాగా ఎక్కువగా ఉంటారు. ఎప్పుడు కూడా పార్ట్నర్షిప్ సంబంధించిన వ్యాపారం బిజినెస్ అనేది మీ వారు డీల్ చేయకూడదు. అది కొద్దిగా క్యాపిటల్ అమౌంట్ పెట్టినా సరే, మనం కొద్దిగా ఉన్నా సరే, డబ్బులు పెద్ద పెట్టలేకపోయినా సరే, మనం మన దగ్గర ఉన్న అమౌంట్ తోటి మనం సింగిల్గా వ్యాపారం చేయడం అనేది బెటర్. ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా, ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే అతని యొక్క లైఫ్లో ఎప్పుడు కూడా చిన్నగా అయినా సరే వ్యాపారం, అతను మాత్రమే ఒంటరిగా వ్యాపారం చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వేరే వాళ్ళతోటి బిజినెస్ డీల్ చేస్తే ప్రాబ్లమాటిక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ధనపరంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గురువు మూలా నక్షత్రంలో కేతు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ధనం పోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలమ్మా. అలాగే గురుగారు, మరొక కాలర్. నెక్స్ట్ కాల్. హలో. హలో, నమస్తే మేడం. మా సిస్టర్ గురించి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సిస్టర్ గురించి మేడం. ఏంటండి? మా చెల్లెల గురించి మేడం. ఓకే. పేరు? శ్రావణి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/5/69 మేడం. 19/5/69 మేడం. 69. సమయం? సాయంత్రం 3:35 మేడం. ఎక్కడ జన్మించారండి? గుంటూరు మేడం. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆరోగ్యం గురించి, గృహయోగం గురించి మేడం. రైట్. డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, వినండి. 19/5/1969. సమయం వచ్చేసి 3:35 మధ్యాహ్నం. అవును మేడం. ఆరోగ్యం గురించి, గృహయోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అవును మేడం. అలాగేనండి గురుగారితో మాట్లాడండి. ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, కేర్గా ఉండాలి. జాతకపరంగా దోషాలు అనేవి బాగా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అమ్మాయి జాతకంలో కూడా షష్టమ స్థానం అనేది కొద్దిగా అనుకూలంగా లేదు. అష్టమంలో కూడా పాపగ్రహాల యొక్క వీక్షణ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ జాతకపరంగా, ఆరోగ్యపరంగా చేంజెస్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఉన్నట్టుండి ఒకసారి బాగుండటం, ఇంకోసారి బాగలేకపోవటం అనేది మ్యాథమెటికల్ గ్రాఫ్ లాగా అప్ అండ్ డౌన్స్ అనేవి బాగా ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటం అనేది జాతకంలో మనం గోచారీత్య కూడా మనకు తెలుపబడింది. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా కూడా మనం తెలుసుకోవచ్చు. అలానే ఇక్కడ వీరి జాతక పరంగా మీరు ఇచ్చిన డేటా ప్రకారంగా అయితే మటుకు హెల్త్ పరంగా ఇష్యూస్ అనేవి బాగా ఎక్కువగా ఉన్నాయి. కొంత మానసికంగా కూడా కొంత ఆందోళన అనేది బాగా ఎక్కువగా ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అలానే ఇంకోటి అడిగారమ్మా క్వశ్చన్, అది ఆరోగ్యం గురించి, గృహయోగం గురించి. గృహయోగం అనేది కలిగే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే కొద్దిగా డిలే అయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అయినా డెఫినెట్లీ వీళ్ళకి గృహయోగం అనేది కలిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ కాల్. హలో. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. పేరు?
భార్గవ్ మోహన్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/2/91. సమయం? సమయం అర్ధరాత్రి 2 గంటలకండి, అంటే తెల్లవారితే 11వ తారీఖు అవుతుంది. రైట్, డేట్ ఎక్కడ జన్మించారండి? విజయవాడ అండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే భార్యాభర్తలు చిన్న చిన్న మనస్పర్తల వల్ల పుట్టిన తెలిపోయిందండి మా కోడలు. ఇప్పుడు ఈ చార్ట్ మీరు ఇచ్చిన చాట్ ఎవరిదండి, మీ అబ్బాయిదా? ఇప్పుడు మీరు ఇచ్చింది ఎవరి గురించి అండి, మీ అబ్బాయిదా? అలాగే డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్తాను వినండి. 11/2/1991, సమయం వచ్చేసి 2 గంటలకు రాత్రి. విజయవాడ అన్నారు, మ్యారిటల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. రైట్, అలాగేనండి. రిపీట్ వన్స్, 11/2/1991, సమయం వచ్చేసి 2 గంటలకు రాత్రి. అమ్మాయి అబ్బాయిదా? జాతక పరంగా కొద్దిగా ప్రాబ్లమాటిక్ అనేది ఎక్కువగా ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం పుట్టే కదా పుట్టింది? రాత్రి 2 గంటలకా? ఓకే, జస్ట్ రైట్, కరెక్ట్. జాతక పరంగా దోషం అనేది బాగా ఎక్కువ ఉందయ్యా. ఇక్కడ ఏంటంటే మ్యారిటల్ స్టేటస్ విషయంలో, మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో రెండు కూడా మీరు చూసుకోలేదా, మొట్టమొదట మ్యాచింగ్ అయిందా కాలేదా అని, పర్ఫెక్ట్ ఉందా లేదా అని. అంటే అమ్మాయి జాతకం, మేల్ జాతకం, ఫిమేల్ జాతకం రెండింటిని కూడా క్లబ్ చేసేసి మ్యాచింగ్ అనేది చూస్తారు. ఎందుకంటే పర్ఫెక్ట్ అయిందా కాలేదా అని, అది పర్ఫెక్ట్ మ్యాచా కాలేదా, గ్రహాల యొక్క ప్లానటరీ యొక్క పొజిషన్ అనేది ఏ విధంగా ఉందని చూస్తారు. జాతక పరంగా డెఫినెట్లీ వీరి జాతకంలో ఇక్కడ ప్రాబ్లమాటిక్ అనేది బాగా ఎక్కువగా ఉంది. శుక్రుడు అనే గ్రహం అనేది, ప్లానెట్ అనేది అనుకూలంగా లేదు. ఇక్కడ సప్తమం స్థానంలో కూడా జాతకపరంగా అనుకూలంగా లేదు కాబట్టి ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే భార్యాభర్తల మధ్యలో, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే సప్తమ స్థానంలో కూడా కుజుడు అనేవాడు కొంత అనుకూలంగా లేదు, అలానే సప్తమాధిపతి శుక్రుడు కూడా పెద్దగా అనుకూలంగా లేకపోవటం వల్ల ప్రాబ్లమాటిక్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండి దానికి భృగుపాశుపతాస రుద్రాభిషేకం, అలానే సేమ్ అంగారక పాశుపతాస రుద్రాభిషేకం చేసుకోవటం వల్ల వీళ్ళకి మంజూరు అయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. రైట్, అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు. తప్పకుండా డెఫినెట్లీ. హలో 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 మేడం, చెప్పండి సార్, ఎవరి గురించి తెలుసుకోవాలండి? మీ గురించేనా? నా గురించే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 8/3/1970. 8/3/1970. సమయం? మధ్యాహ్నం 1:15. ఎక్కడ జన్మించారండి? నెల్లూరు. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇంట్లో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు జాస్తిగా ఉన్నాయి, దాని గురించి. రైట్, అలాగేనండి. డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను వినండి. 8/3/1970, సమయం వచ్చేసి 1:15 మధ్యాహ్నం. కరెక్ట్. మ్యారిటల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అలాగేనండి. గురుగారితో మాట్లాడండి. మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో కొంత ఈగో ప్రాబ్లం అనేది హర్ట్ కావటం ఒకటి. జాతకపరంగా ఉన్నటువంటి పెను మార్పులు, చేంజెస్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి జాతకంలో. మీ జాతకంలో ఎలా ఉందంటే, చంద్రుడు మూన్ ప్లానెట్ అనేది వీనస్ ప్లానెట్ తోటి కొంత కంజక్షన్ అయింది బాగా ఎక్కువగా. ఈ శుక్రుడు కూడా శని యొక్క నక్షత్రంలో ఉండటం అనేది బాగా ఎక్కువ ఉంది. ఎందుకంటే శుక్రుడు శని నక్షత్రంలో ఉంటే ఇద్దరి మధ్యలో కూడా ఏం అకారణంగా ప్రాబ్లమాటిక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మానసికంగా, సైకలాజికల్గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా కొద్దిగా ఈగో ప్రాబ్లమ్స్ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే మనం రెక్టిఫై చేసుకుని లైఫ్లో ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళడానికి మనం సాధన అనేది చేసుకోవాలి. కాబట్టి శుక్రుడి యొక్క దోషాన్ని మీరు పరిహారం చేసుకోండి. దానికి ప్రత్యేకంగా స్పెషల్గా భృగుపాశుపతాస రుద్రాభిషేకం అనేది ఒకటి ఉంటుంది. ఆ రుద్రాభిషేకం అనేది చేసుకుని మీరు ముందుకు వెళ్తే ఇద్దరి మధ్యలో ఏదైతే ప్రాబ్లమాటిక్స్ అనేవి ఉంటాయి, ఆ ప్రాబ్లమాటిక్ తగ్గే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాబ్లమాటిక్స్ మనం ఎప్పుడు కూడా తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ తగ్గించుకుంటూ ముందుకు వెళ్తే మనకి మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇది మీరు ప్రత్యేకంగా రెమెడీ చేయండి. అలానే వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయండి. వీలైతే ఒక పర్ఫెక్ట్గా ఒక రెమెడీ చెప్తానండి. మీరు ఏదైతే పెళ్లి రోజు అనేది ఉంటుందో మనం తిది ప్రకారంగా చూసుకోవాలి, డేట్ ప్రకారంగా కాకుండా, ఆంగ్ల మానవ ప్రకారం కాకుండా.
చాంద్రమానం ప్రకారంగా మనం ఏదైతే మ్యారేజ్ డేట్ అనేది ఉంటుందో ఆ డేట్ ప్రకారంగా ఆ తిథిని చూసుకొని ఆ రోజున ఎక్కడైనా సరే శివపార్వతుల యొక్క కళ్యాణం కానీ శ్రీ వల్లీదేవసేన సంత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం కానీ అలానే మరి ఈ కళ్యాణాలు చేయటం వల్ల మంచి జరిగే అవకాశం సీతారాముల యొక్క కళ్యాణం చేయటం కానీ అలా వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం చేయటం వల్ల మనం మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీరు తప్పకుండా ఇవి పాటించండి, మంచి జరిగే అవకాశం అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అలాగే గురు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అక్క వాళ్ళ పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. పేరు? నా పేరు సంధ్య అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరు చెప్పండి. ఆద్య అండి. ఆద్య, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/9/1993 అండి. మధ్యాహ్నం 3 అండి. ఎలా కెరియర్ ఎలా ఉంటుంది దాని గురించి తెలుసుకోవాలండి. ఎక్కడ జన్మించారు అమ్మ? జాబ్ లో ఉంది. ఎక్కడ జన్మించారు? ప్లేస్ ఆఫ్ బర్త్. తను ఏమి? ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25 అండి. ప్లేస్ ఆఫ్ బర్త్. ప్లేస్ ఆఫ్ బర్త్. ప్లేస్ ఆఫ్ బర్త్. ఎక్కడ జన్మించారు? చిత్తూరు. చిత్తూరు, రైట్. అలాగేనండి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, వినండి. 25/9/1993. సమయం వచ్చేసి 1 గంట మధ్యాహ్నం. కాదండి, మధ్యాహ్నం 3 గంటలకి. ఓకే, అవునండి. కెరీర్ ఎలా ఉంటుంది? కెరీర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. తను ప్రజెంట్ జాబ్ లో ఉందండి. తన కెరీర్ ఎలా ఉండబోతుంది, ఇంటి పరిస్థితి, దాని గురించి అండి. అలాగే అమ్మ, గురుగారు మాట్లాడండి. అమ్మ, ఏం జాబ్ చేస్తుంది? టీచర్గా వర్క్ చేస్తుంది. ఓకే. కొద్దిగా మానసికంగా కొద్దిగా స్ట్రగుల్ అనేది బాగా ఎక్కువగా ఉంటుందమ్మా ఈమె లైఫ్లో. ఎందుకంటే ప్రతి విషయానికి కూడా, ఒక చిన్న చిన్న విషయానికి కూడా కొంత హర్ట్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలానే మ్యారేజ్ సంబంధించిన విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఎందుకంటే సెకండ్ ప్లేస్లో సాటర్న్ ప్లానెట్ బాగా ఎక్కువగా ఉండటం, ఎందుకంటే కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమాటిక్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే కొద్దిగా వీళ్ళ మీద అసూయ ద్వేషాలు అనేవి కూడా బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలమ్మా. రైట్. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. తప్పు. హలో, 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 నమస్కారం మేడం గారు. మీకు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. మా మనోరాల గురించి తెలుసుకోవాలని. పేరు? సునీత అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/4/1997 అండి. సమయం? 7 గంటలకు ఖమ్మం హాస్పిటల్కి వచ్చారండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. 17/4/1997. సమయం వచ్చేసి 7 గంటలకి మధ్యాహ్నం. 7 గంటలేనండి. 7 గంటలు అన్నారు. 7 గంటలు ఉదయమా సాయంత్రమా అండి? ఉదయం అండి. ఉదయం 7 గంటలకండి. ఉదయం. వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అవును, ఓన్లీ వివాహం. అలాగేనండి, గురుగారితో మాట్లాడండి. మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా మీరు? జరుగుతున్నాయండి, ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. చేస్తున్నారు కానీ కొంత డిలే అయ్యే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అవును, దగ్గరకు వచ్చినట్టు వచ్చి పోయే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి సంబంధాలు అనేవి. ఎందుకంటే జాతకంలో లగ్నంలో రవి శుక్రుల యొక్క కాంబినేషన్ బాగా అనుకూలంగా లేదు. అంటే రవి శుక్రులు అనేవాళ్ళు కలవకూడదు, కలుస్తే ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ దగ్గరగా వచ్చి వెళ్ళే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలాగే శుక్రుడు కేతు నక్షత్రంలో ఉండటం కూడా దోషం ఉంటుంది కాబట్టి దాన్ని తప్పకుండా రవి శుక్రుల యొక్క దోషాన్ని మీరు పరిహారం చేసుకుని ముందుకు వెళ్ళండి. మీకు అంతా కూడా మంచి జరిగే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. నెక్స్ట్ కాల్. నెక్స్ట్. నెక్స్ట్. హలో, హలో చెప్పండి అమ్మా. ఏ ఊరు నుంచి చేస్తున్నారు, ఎక్కడి నుంచి? కృష్ణగిరి సైడ్ నుంచి చేస్తున్నానండి. వ్యాపారపల్లి మా ఊరు. ఎక్కడ, ఏ డిస్ట్రిక్ట్ అమ్మాది? మాది, నాకు ఇప్పుడు పెళ్లి చేస్తుందండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు పెళ్లి చేస్తుందండి. మా జాతకాలు కలుస్తుందా లేదా, ఎట్లుంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలండి. జాతకాలు కలవటం కాదమ్మా, ఇక్కడ ఒక ఓన్లీ 1 హోరోస్కోపే మేము చూస్తాం జాతకం అనేది. జాతకాలు రెండు కలవటం అనేది చూడమమ్మా, రెండు కలవటం అనేది కాదు. మీరు ఒక జాతకమే చెప్పండి, ఆ జాతకానికి మేము చెప్పడానికి వీలు వస్తుందమ్మా. ఇప్పుడు చెప్పండి, చూసి చెప్పండా. ఏమ్మా? ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది కదండి, దానికి నా దినం
అలా కాదమ్మా, జాతకం అనేది ఒక్కటి మాత్రమే చెప్పబడుతుందమ్మా. ఇది ఇందులో మ్యాచింగ్ హారోస్కోప్ అనేది ఉండదు, రెండు మీరు కలిసే పాయింట్ అనేది రాదు ఇక్కడ. ఏమిటంటే మీరు ఒక్క జాతకాన్ని చూపించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది, అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, ఒక్క ఓన్లీ ఫర్ వన్ హారోస్కోప్ మాత్రమే. నెక్స్ట్ కాల్. హలో. హలో చెప్పండి. సార్. చెప్పండి, మీరేం చేస్తుంటారు? హలో. సార్. చెప్పండి చెప్పండి అయ్యా. పాప గురించి చెప్పుకోవాలనుకుంటున్నా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/8/1996. వన్ మినిట్. 9/8/1996. 96. టైం చెప్పండి. 1:05 PM. 1:05 PM. ఏ ఊర్లో పుట్టారు అమ్మాయి? నరసరావుపేట. నరసరావుపేట. ఓకే. రైట్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అమ్మాయి ద్వారా? నరసరావుపేట. రైటే. అమ్మాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? మ్యారేజ్ గురించి. సంబంధాలు చూస్తున్నారా? మ్యారేజ్. సంబంధాలు జాతకపరంగా దోషం అనేది బాగా ఎక్కువ ఉందయ్యా. శుక్రకుజుల యొక్క కాంబినేషన్ బాగా ఎక్కువగా ఉండటం వల్ల మ్యారేజ్ విషయంలో చాలా జాగ్రత్త ఉండండి. ఏదైనా సంబంధం ఎంబటే రాగానే మనం వెళ్ళిపోయి సంబంధం మనం చేసుకోవాలని ఒక ఆలోచన అనేది చేయొద్దండి. మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే రిలేషన్షిప్ అనేవాళ్ళు ఉంటారో వాటి ద్వారా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే శుక్రకుజుల యొక్క కాంబినేషన్ అనేది అంత పర్ఫెక్ట్ కాదు, ప్రాబ్లమాటిక్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగా మీరు తిరిగి మీరు ఆట్రోఫీడ్ వృధా చేసుకోకుండా, వృధా టైం అనేది వృధా చేసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండి, ఏదైనా సరే యాజిటేషన్ అనేది లేకుండా, ఆందోళన పరంగా లేకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండి మీరు ఏదైతే వ్యవహరించాల్సిన తీరు అనేది ఉంటుందో ఆ కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయాలు చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే చాలా ప్రాబ్లమాటిక్స్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా జాతకపరంగా దోషాలు నివారణ చేసుకుని మీరు ముందుకెళ్ళండి. నెక్స్ట్ కాల్. హలో చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నవంబర్ 18/1976. వన్ మినిట్ జస్ట్. 18th కదా? నవంబర్ 18. మీరేం చేస్తుంటారు, ఏం వర్క్ చేస్తుంటారు? నేను ప్రైవేట్ టీచర్. ప్రైవేట్ టీచర్. ఓకే. ఇయర్ చెప్పండి సార్. 1976. టైం? ఆఫ్టర్నూన్ 2:40. ఓకే. ఏ ఊర్లో పుట్టారు మీరు? నల్గొండ డిస్ట్రిక్ట్. అయితే నా క్వాలిఫికేషన్ బిఎడ్ డిఎడ్ అండి. వన్ మినిట్ సార్, లెట్ మీ కంప్లీట్. 1 మినిట్ సార్. 2:40 ఏఎమ్ పిఎమ్ఆ? పిఎం. మధ్యాహ్నం. మీ క్వాలిఫికేషన్ ఏదో చెప్తున్నారు మీరు? బిఈడినా? ఎంఏ బిఎడ్ డిఎడ్ అండి. ఎంఏ బిఈడి డిఈడి చేశారా? ఓకే. అయితే నేను 2000 అంటే ఎంఈడి చేశారు మీరు? ఎంఈడి మాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే రైట్. చెప్పండి. నేను 2002 నుంచి ప్రైవేట్ జాబ్ చేస్తూనే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నా, కానీ గవర్నమెంట్ జాబ్ టీచర్ జాబ్ రావట్లేదండి. అసలు టీచింగ్ ఫీల్డ్ అనేది ఉంటారా, లేకపోతే నెక్స్ట్ ఆస్ట్రాలజీ కూడా నేర్చుకోవాలనే ఆలోచన ఉందండి, దాంట్లో రాణిస్తానా? గవర్నమెంట్ జాబ్ కి ఆస్కారం అనేది బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. కానీ మీకు జాతకపరంగా కొంత ట్రై చేయటం అనేది బాగా ఎక్కువగా ట్రై చేయాలి. అయితే మీరు ఇంకొక ప్రొఫెషన్ కూడా వెళ్ళే అవకాశం బాగా ఎక్కువగా ఉంది. ఏమిటంటే మీ చెప్తాను వినండి. ఆస్ట్రాలజీ కంటే కూడా ఇక్కడ ఆస్ట్రాలజీ ప్రొఫెషన్ అనేది బాగానే ఉంది మీ జాతక పరంగా. అంటే టీచర్ అంటే టీచింగ్ ప్రొఫెషన్ అనేది బాగుంది. అయితే ఇంకొక సందర్భంగా ఈ జాతకంలో వస్తే రియల్ ఎస్టేట్ సంబంధించినది కూడా అనుకూలంగా ఉండేది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ కానీ కుజుడు అనేవాడు బాగా ఎఫెక్టబుల్గా బాగా ఎక్కువగా ఉన్నారు. అయితే ఇక్కడ మిమ్మల్ని మీ జాతక పరంగా కూడా కొంత బోలిస్టర్ సపోర్ట్ చేసేవాళ్ళు బాగా ఎక్కువగా ఉన్నారు. అంటే బోలిస్టర్గా అందరూ ఉండటం వల్ల పక్కన మనకి యునానిమస్గా మిమ్మల్ని ఎంచుకునే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సపోర్ట్ అంటే ఒక పీపుల్ అనేవాళ్ళు చాలామంది సపోర్ట్గా ఉండటం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు జాతకపరంగా ప్రతి ప్రొఫెషన్ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే టీచర్ ఒకటి, ఆస్ట్రాలజీ ఒకటి, రియల్ ఎస్టేట్ ఒకటి, మూడు ప్రొఫెషన్స్ అనేవి అనుకూలంగా ఉంది, పాజిటివ్గా ఉంది. మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ కాల్. హలో. గురుజీ, నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. చెప్పమ్మా. నమస్తే గురుజీ. నమస్కారమ్మా.
నా డేట్ ఆఫ్ బర్త్ 16/7/1988. 16/7/1988. 1988. నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఐ మీన్ అంటే ఎక్కువగా నలకడక తలనొప్పి ఒళ్ళు నొప్పులు అలా ఉంటుంది. టైం టైం ఏంటికమ్మా? టైం ఉదయం 7:30-8. ఓకే, ఉదయం పూట. ఏం చేసేవాళ్ళు మీరు అది వరకు? హౌస్ వైఫ్ లేదా జాబ్ చేసేది? నేను జాబ్ చేస్తాను గురుజీ. మీ క్వాలిఫికేషన్ ఏందమ్మా? నాకు ఎంసీఏ. ఏదమ్మా? ఎంసీఏ. ఎంసీఏ, ఓకే. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఓకే. ఓకే. హెల్త్ పరంగా కొద్దిగా ప్రాబ్లమాటిక్ ఉంటుందమ్మా, వినండి. ప్రాబ్లమాటిక్ ఎక్కడొచ్చిందంటే, సాటర్న్ ప్లానెట్ అనేది 6th ప్లేస్లో ఉండటం వల్ల హెల్త్ పరంగా కొద్దిగా ప్రాబ్లమాటిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే సాటర్న్ ప్లానెట్ ఒకటి, జన్మలగ్నంలో అసెండెంట్లో సన్ అనే ప్లానెట్ ఒకటి, మూన్ తోటి కంజంక్షన్ కావటం వల్ల సైకలాజికల్ ఇష్యూస్ ఎక్కువగా ఉండటం ఒకటి, బాడీ పరంగా కూడా ప్రాబ్లమాటిక్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది మీకు. మెనీ ముఖ్యంగా అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండకూడదు. జాతక పరంగా రవి, చంద్రుడు, సాటర్న్ యొక్క దోషాలను మేము తొలగించుకోండి తప్పకుండా. శని భగవాను అలానే సూర్యుడికి సంబంధించిన హోమం చేయండి. అలానే చంద్రుడికి సంబంధించిన దోషాలు, సూర్య నమస్కారాలు చేయటం వల్ల మీకు పర్ఫెక్ట్గా ముందుకు వెళ్ళే అవకాశం అది బాగా ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా అంటే ఒకదానికి మరొకటి సంబంధం లేకుండా ఉండే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ అన్కనెక్టెడ్ బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా సరే కొంత హారిబుల్గా కొద్దిగా ఉండటం ఒకటి జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. మీ మీద కొంత నరదృష్టి కూడా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే కొంచెం అసూయ దేశాలనే బాగా ఎక్కువగా ఉంటుంది మీ చార్ట్లో. ఎప్పుడైతే 6వ స్థానంలో సాటర్న్ అనే ప్లానెట్ ఉండటం ఒకటి, జన్మలగ్నం రవి చంద్రుల యొక్క కాంబినేషన్ వల్ల ఈవిల్ ఐడ్ అంటే అసూయ ద్వేషాలు అనేవి బాగా ఎక్కువగా ఉండటం అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఈవిల్ ఐడ్ అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. నదృష్టి, అసూయ, మన మీద ఏదైతే పడరాని వ్యక్తులు అనేవాళ్ళు, పర్సన్స్ అనేవాళ్ళు ఉంటారు కాబట్టి కొద్దిగా ప్రాబ్లమాటిక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళండి. నెక్స్ట్ కాల్. హలో, గురుజీ నమస్కారం. నమస్కారం. మీరేం చేస్తుంటారండి? ఏ ప్రొఫెషన్ చేస్తుంటారు? అంటే గురుజీ నేను మా అన్నయ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, మీరేం చేస్తుంటారు? నేను చదువుకుంటున్నాను గురుజీ. ఓకే, ఏం చదువుకుంటున్నారు? నేను బీటెక్ చదువుతున్నాను. బీటెక్, ఓకే, రైట్. మీ అన్నయ్య గారు ఏం చేస్తుంటారు? అన్నయ్య బీటెక్ అయిపోయి ప్రెజెంట్ బెంగళూరులో ఉన్నాను. జాబ్ చేస్తున్నారు? సాఫ్ట్వేర్? సాఫ్ట్ ఇంతకుముందు చేస్తున్నారు, ఇప్పుడు జాబ్ పోయి ఉన్నారు అక్కడ ఒక 8 మంత్స్ నుంచి అలా. ఓకే, టెల్ మీ, చెప్పండి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అన్నయ్య డేట్ ఆఫ్ బర్త్ వచ్చి నవంబర్ 3, 1994. నవంబర్ 11/45 పుట్టారు. నవంబర్ 3, 1994. ఓకే, టైం చెప్పండి. 11:45 ఉదయం. 11:45. ఏ ఊర్లో పుట్టారు? అది నెల్లూరులో అన్న గురుజీ. నెల్లూరులో, ఓకే. ఏంటి ప్రాబ్లం? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? హారోస్కోప్ ప్రకారంగా బర్త్ చార్ట్ ఇస్తే మీ జాతక పరంగా ఎలా ఉందంటే, గురు రాహువుల యొక్క కలయిక అనేది బాగా ఎక్కువగా ఉంది. గురు చండాల యొక్క దోషం అనేది ఉంటే ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమాటిక్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే మనకి ఎకనామిక్ క్రైసిస్ బాగా, అంటే అప్ అండ్ డౌన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. అప్ అండ్ డౌన్స్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. అది నెక్స్ట్. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, జాతక పరంగా కూడా నరదృష్టి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. జాతక పరంగా అంటే అసూయ ద్వేషాలు, ఈవిల్ ఐడ్ అనేది బాగా ఎక్కువగా ఉండటం, అసూయ ఉండటం ఒకటి, నరదృష్టి ఉండటం, ఎనిమీస్ ఒకటి ఏర్పడటం ఒకటి. అయితే ఏంటంటే దానికి సపోర్ట్ లేకపోవటం, ఈ సపోర్ట్ లేకపోవటం ఒకటి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అలానే కన్సెంటినెంట్, ఏకాభిప్రాయ సాధనకి మీరు కృషి చేయాలి. ఏదన్నా ఉందనుకోండి డిస్కస్ చేయాలి. ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళతో డిస్కషన్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. ప్రాబ్లమాటిక్స్ అయితే ఫైనాన్షియల్ పరంగా డెఫినెట్లీ ప్రాబ్లమాటిక్ ఉంటుంది. దాన్ని హైక్ చేసుకొని మెరుగుపరుచుకొని ముందుకు వెళ్ళటం అనేది ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని. అదే గురుజీ, చేతికి వచ్చినట్టే వచ్చిపోతుంది. అవును, అలా అలానే మ్యాథమెటికల్ గ్రాఫ్
మీకు తెలుసు కదా మ్యాథమెటికల్ గ్రాఫ్, మీరు మ్యాథమెటిక్స్ స్టూడెంట్ కాబట్టి ఆ మ్యాథమెటికల్ గ్రాఫ్లో ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. ఆ అప్ అండ్ డౌన్స్లో ఒకసారి బాగున్నట్టుగా ఒకసారి బాగలేనట్టుగా ఉండే అవకాశం అనేది డెఫినెట్లీ ఉంటుంది. కాబట్టి గురుచండాల యోగ దోషం అంటే గురువు రాహు యొక్క కంజంక్షన్, అంటే జూపిటర్ ప్లానెట్ రాహు యొక్క కంజంక్షన్ వల్ల ప్రాబ్లమాటిక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ దీన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా గురువు రాహుల యొక్క దోషాన్ని మీరు రెమెడీస్ చేసుకోండి. ఏదన్నా విషయం ఉన్నా కూడా నా నెంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు డెఫినెట్లీ. నెక్స్ట్ కాల్. హలో. హలో చెప్పండి. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా, గాడ్ బ్లెస్ యూ. మా పాప గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం అండి. తప్పకుండా అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్టు 19. నెక్స్ట్ వన్ మినిట్ అమ్మా. ఆగస్టు 19 2002. అమ్మా ఏం చేస్తుంటుంది? చదువుకుంటుంది సార్. ఓకే రైట్. డేట్ టైం చెప్పండి. టైమ్ ఆఫ్ బర్త్? సాయంత్రం 6:30 మధ్యలో. సాయంత్రం 6:30 మధ్యలో. ఏ ఊర్లో పుట్టారు అమ్మాయి? ఏమండి? ఏ ఊర్లో? ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే ఏ ఊర్లో అమ్మాయి? సూర్యాపేట డిస్ట్రిక్ట్. ఓకే. ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి జాతక పరంగా? పాప చదువు మ్యారేజ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం అండి. ఓకే అమ్మా, చదువు బాగానే ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఎందుకంటే చదువు కొంత అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నా కూడా కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలమ్మా. వివాహపరంగా అంతా కూడా అనుకూలంగా ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. వివాహపరంగా కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమాటిక్స్ వచ్చినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఆరోగ్య మ్యారేజ్ సంబంధించిన విషయాలు మర్చిపోండి, ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండనమ్మా. ఎందుకంటే 6వ స్థానంలో కుజుడు అనుకూలంగా లేదు. ఆ అనుకూలంగా లేకపోవటం వల్ల కొద్దిగా ఆమె నిర్ణయాత్మకంగా ఏదైతే ఆచరించాల్సిన విషయం అనేది ఎక్కువగా ఉంటుందో అలాంటి విషయాల్లో కొంచెం ఆచరణ యోగ్యంగా ఉండే పనులు చేయకుండా కొంత వేరే చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా పక్కన ఉండే వ్యాపకాల మీద కొద్దిగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రగ్మాటిక్గా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆచరణ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి వీటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళండి. నెక్స్ట్ కాల్. హలో. హలో టెల్ మీ అమ్మా. హలో టెల్ మీ. హలో చెప్పండి అమ్మా. నా పేరు సీతామహాలక్ష్మి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1976. మీరేం చేస్తుంటారు? నేను ఒక షాప్లో వర్క్ చేస్తానండి. 1976. మంత్ అమ్మా? ఫిబ్రవరి అండి. 25 నైట్ తెల్లవారితే 26 వస్తుంది. 3 గంటలకి తెల్లవారితే 26. 26 వస్తుంది. అదే టైం చెప్పండి అమ్మా. 3:00 తెల్లవారు గంట 3 గంటలకి. 3 గంటలకి ఏంటమ్మా మీ సమస్య ఏంటి? నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఉద్యోగ రీత్యా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను గురువు గారు. ఓకే. అది మధ్య కూడా 3 సంవత్సరాల కిందట వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు. మళ్ళీ నేను ఎప్పుడు ఉన్న ప్లేస్లోకి రావడానికి కూడా చాలా ఇబ్బందులు. అంటే ఏం చేస్తుంటారు, ఏం ప్రొఫెషన్ చేస్తుంటారు మీరు ట్రాన్స్ఫర్ కావడానికి? కొట్లో చేస్తారు. ఓకే. అంటే వేరే షాప్ నుంచి వేరే షాప్కి వెళ్ళిపోయారా? వేరే షాప్ నుంచి వేరే షాప్కి మార్చారు. అక్కడ నుంచి రావడానికి మళ్ళీ ఇంతకు ముందున్న ప్లేస్ లోకి రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. చుట్టుపక్కల శత్రువులు ఎక్కువైపోతున్నారు. అవునమ్మా, ఈవిల్ ఐడ్ ఎనిమీస్ ఎక్కువగా ఉండటం ఒకటి, ఈవిల్ ఐడ్ ఒకటి అసూయ ద్వేషాలు బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది లేరు. కాబట్టి జాతక పరంగా దోషాలు నివారణ చేసుకుని ముందుకెళ్ళండి మీరు. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా సివిఆర్ హోమ్ ఛానల్లో డే బై డే ప్రతిరోజు కూడా మనకి మండే నుంచి కూడా అలానే సండే వరకు కూడా ప్రతి ఆస్ట్రాలజర్ వచ్చి మనకి ప్రతి బర్త్ చార్ట్ను చూసి అనాలిసిస్ చేసుకుని రెక్టిఫై చేస్తూ ఉన్నారు. దాని యొక్క రెమెడీస్ అనేవి కూడా మీరు పాటించండి. ఆ రెమెడీస్ పాటించడం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిదానికి కూడా జన్మత వచ్చే కొన్ని ఎక్కువగా ఉంటాయి. అలానే మనం ఎలా నిర్ణయం చేసుకోవాలి లైఫ్ని అనేది, ఎలా ప్లానింగ్ అనేది ఉండాలి, ఆ ప్లాన్ రోడ్ మ్యాప్ అనేది ఖచ్చితంగా డెఫినెట్లీ అనేది ప్రతి మనిషికి కూడా ఉండాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఎన్నో సాధక బాధకాలు ఉంటాయి. ఆ సాధక బాధకాలను కూడా మనం ఓవర్కమ్ చేసి ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళాలి. అలానే కొన్ని ఆచరణాత్మకంగా కొన్ని విషయాలు ఉంటాయి, అంటే ఒక ప్లానింగ్, ఆ ప్లానింగ్ వల్ల మనం వెళ్ళాలి. ఎందుకంటే కొంతమంది సపోర్ట్ చేస్తారు చేయకపోవచ్చు,
అలాగా ప్రతిసారి కూడా వాళ్ళు లాంగ్ రన్లో మనతో ట్రావెల్ చేస్తారనేది కూడా ఇంపాసిబుల్. కొన్ని సందర్భాలు జరుగుతుంది, జరగకపోవచ్చు. అందువల్ల మనం ఏదైతే చేయాలనుకుంటామో ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఆశ్వాలో చెప్తూ ఉంటుంది. ఏం చెప్తుందంటే, వర్క్ చేయండి, భగవంతుణ్ణి ఆరాధన చేయండి, రెండింటిని కూడా క్లబ్ చేసుకోండి అనేది కూడా మనకి చెప్పబడింది. ఎందుకంటే వర్క్ లేకుండా ఎప్పుడు కూడా ఆస్ట్రాలజర్స్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా చెప్పరు. వర్క్ అనేది చెయ్యండి. అందువల్లే మీకు ఫస్ట్లో ఒక సామెత కూడా చెప్పా, ఇంగ్లీష్లో ఒక సామెత చెప్పా ఎప్పుడు కూడా. అందువల్ల ఖచ్చితంగా మీరు డెఫినెట్లీ ఆ వర్క్ అనేది చేయండి. వర్క్ చేసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్లే మనకి ప్రతిదానికి కూడా అనాలసిస్ చేసుకొని ముందుకు వెళ్తున్నాం. అందువల్లే నో రెయిన్ నో గ్రెయిన్, నో పెయిన్ నో గెయిన్ అని చెప్పింది. ఈజీ కమ్ ఈజీ గో అని చెప్పింది. ఊరికే మనం కష్టపడాలి, కంపల్సరీ కూడా కష్టపడాలి. ఆ కష్టపడాలకు సంబంధించిన రిజల్ట్ రావాలి. భగవంతుని ఆరాధన కూడా చేయాలి. మనం కష్టపడంది గాల్లో దీపం పెట్టి భగవంతుడా అంటే ఎప్పుడు కూడా జరగదు. అది ఇంపాసిబుల్. అది అందులో